మొగల్లూరు హై స్కూల్ నుంచి రిటైర్డ్ అయ్యాను. అయితే ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ కదా, లోకేష్ స్టూడెంట్. టీచర్ వచ్చి ఉగ్రనరసింహారెడ్డి. వాళ్ళ క్లాస్ కి నేను విజిట్ కి వచ్చా ఇప్పుడు. నేను లోకేష్ అనే ఒక ఇంటెలెక్చువల్ మంచి ఇంటెలిజెంట్ అయినటువంటి విద్యార్థిని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మరొకటి ఎస్ఏ క్వశ్చన్ రెండు అడుగుతున్నాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కి వెంటనే మీరు ఏదో మీరు అడుగుతా ఉంటారు సమావేశాల్లో, చిట్ట చివరగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఒకటి రెండు మూడు నాలుగోది ఏంటి అని మీరు అడుగుతూ వచ్చారు. నేను కూడా అలాగే మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నా మొట్టమొదటి మల్టిపుల్ చాయిస్, తర్వాత ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాను. ఆ రెండింటికి సూటిగా సమాధానం కావాలి. కమ్మా అనే కార్పొరేషన్ ని జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు, అది మాత్రం వాస్తవం. ఇందుకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నా సార్ స్టూడెంట్ కాబట్టి సార్ అంటాం లేదు లోకేష్. ఏ నిధులు లేవు, బి విధులు లేవు, సి కుర్చీ లేదు, డి పైవన్నీ. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు నూటికి నూరు శాతం థంపింగ్ మెజారిటీ, ఎవరు ఊహించనంత మెజారిటీతో గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కొద్దిగా ఒక్కరో ఎక్స్టెన్షన్ ఇస్తున్నందుకు ఏమనుకోపాకండి. ఎందుకంటే ఆనాడు బాబు గారు అద్భుతంగా పరిపాలిస్తే 23 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అన్ని వర్గాలు వ్యతిరేకమైతే జీరో ఎందుకు రాకూడదు అని నేను వైఎస్ఆర్ కి ప్రశ్నిస్తున్నా, జీరో ఎందుకు రాకూడదు అని. ఇక ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గంలో వెనుకబడినటువంటి అనేక మంది ఉన్నారు, కూలీలు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చేయగలరు? ఎస్ఏ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అది, మీ జవాబు చెప్పండి సార్. మాస్టర్ గారు రిటర్న్ క్విజ్ పెట్టారు ఈరోజు నాకు. ఆల్ ఆఫ్ ది అబౌవ్ సార్, ఆప్షన్ డి దాంట్లో డౌటే ఉంది. నిధులు లేవు, విధులు లేవు, కుర్చీలు లేవు. మీరు అన్నట్టు పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కార్పొరేషన్లు ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేస్తాయండి? సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తాం కానివ్వండి, రెండు పరికరాలు అందిస్తే ఆ కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేషన్లన్నీ పొలిటికల్ ఉద్యోగాలు కల్పించేదానికి ఏర్పాటు చేశాం. సో ఒక చైర్మన్, ఒక ఐదో ఏడో డైరెక్టర్లు, వాళ్ళకి ఏదో ఉద్యోగాలు కల్పించాము, ఒక ఎర్ర బోర్డు వేసుకోవచ్చు, అంతే తప్ప కార్పొరేషన్ ఉన్న నిజమైన వ్యూహం ఈరోజు ఈ ప్రభుత్వంలో లేదు. చాలా స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ని బలోపేతం చేసి పేదరికం నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది కమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు, లేదంటే రజక కార్పొరేషన్ అవ్వచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ అవ్వచ్చు, వైశ్యుల కార్పొరేషన్ అవ్వచ్చు, అన్ని కార్పొరేషన్లు బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మొగల్లూరు హై స్కూల్ నుంచి రిటైర్డ్ అయ్యాను. అయితే ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ కదా, లోకేష్ స్టూడెంట్. టీచర్ వచ్చి ఉగ్రనరసింహారెడ్డి. వాళ్ళ క్లాస్ కి నేను విజిట్ కి వచ్చా ఇప్పుడు. నేను లోకేష్ అనే ఒక ఇంటెలెక్చువల్ మంచి ఇంటెలిజెంట్ అయినటువంటి విద్యార్థిని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మరొకటి ఎస్ఏ క్వశ్చన్ రెండు అడుగుతున్నాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కి వెంటనే మీరు ఏదో మీరు అడుగుతా ఉంటారు సమావేశాల్లో, చిట్ట చివరగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఒకటి రెండు మూడు నాలుగోది ఏంటి అని మీరు అడుగుతూ వచ్చారు. నేను కూడా అలాగే మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నా మొట్టమొదటి మల్టిపుల్ చాయిస్, తర్వాత ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాను. ఆ రెండింటికి సూటిగా సమాధానం కావాలి. కమ్మా అనే కార్పొరేషన్ ని జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు, అది మాత్రం వాస్తవం. ఇందుకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నా సార్ స్టూడెంట్ కాబట్టి సార్ అంటాం లేదు లోకేష్. ఏ నిధులు లేవు, బి విధులు లేవు, సి కుర్చీ లేదు, డి పైవన్నీ. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు నూటికి నూరు శాతం థంపింగ్ మెజారిటీ, ఎవరు ఊహించనంత మెజారిటీతో గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కొద్దిగా ఒక్కరో ఎక్స్టెన్షన్ ఇస్తున్నందుకు ఏమనుకోపాకండి. ఎందుకంటే ఆనాడు బాబు గారు అద్భుతంగా పరిపాలిస్తే 23 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అన్ని వర్గాలు వ్యతిరేకమైతే జీరో ఎందుకు రాకూడదు అని నేను వైఎస్ఆర్ కి ప్రశ్నిస్తున్నా, జీరో ఎందుకు రాకూడదు అని. ఇక ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గంలో వెనుకబడినటువంటి అనేక మంది ఉన్నారు, కూలీలు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చేయగలరు? ఎస్ఏ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అది, మీ జవాబు చెప్పండి సార్. మాస్టర్ గారు రిటర్న్ క్విజ్ పెట్టారు ఈరోజు నాకు. ఆల్ ఆఫ్ ది అబౌవ్ సార్, ఆప్షన్ డి దాంట్లో డౌటే ఉంది. నిధులు లేవు, విధులు లేవు, కుర్చీలు లేవు. మీరు అన్నట్టు పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కార్పొరేషన్లు ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేస్తాయండి? సబ్సిడీ ద్వారా లోన్లు ఇస్తాం కానివ్వండి, రెండు పరికరాలు అందిస్తే ఆ కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేషన్లన్నీ పొలిటికల్ ఉద్యోగాలు కల్పించేదానికి ఏర్పాటు చేశాం. సో ఒక చైర్మన్, ఒక ఐదో ఏడో డైరెక్టర్లు, వాళ్ళకి ఏదో ఉద్యోగాలు కల్పించాము, ఒక ఎర్ర బోర్డు వేసుకోవచ్చు, అంతే తప్ప కార్పొరేషన్ ఉన్న నిజమైన వ్యూహం ఈరోజు ఈ ప్రభుత్వంలో లేదు.
చాలా స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాష ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ని బలోపేతం చేసి పేదరికం నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది కమ్మ కార్పొరేషన్ అవచ్చు, లేదంటే రజక కార్పొరేషన్ అవచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ అవచ్చు, వైశ్యుల కార్పొరేషన్ అవచ్చు, అన్ని కార్పొరేషన్లు బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం.